గిరిజన ప్రాంతంలోనే గిరిజన యూనివర్సిటీ నిర్మించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా సాలూరులో ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. గిరిజన విశ్వవిద్యాలయానికి బీజేపీ టీడీపీ రెండు తోడు దొంగలేనని విమర్శించారు. సాలూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లయితే గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జిల్లా కార్యదర్శి శ్రీరామమూర్తి నాయుడు హెచ్చరించారు. చెప్తాను సార్. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులు చేయకుండా బీజేపీ నాటకాలు ఆడుతోంది. వైసీపీ కూడా సరి అయిన నిర్ణయం తీసుకోవడం లేదు. దీనివల్ల విజయనగరం జిల్లా చాలా నష్టపోతుంది. గిరిజనులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో 15 రకాల విద్యా సంస్థలు ప్రారంభించాలని ఆ రోజు అనుకున్నారు. దాంట్లో 14 విద్యా సంస్థలు ప్రారంభించారు. ఎంపిక జరగలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇది వాస్తవం కాదు. బీజేపీ ఈరోజు వరకు గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించలేదు, స్థల ఎంపిక జరగలేదు. మొదట్లో గిరిజన ప్రాంతంలో మేము